శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఒంగోలు సంతపేట సాయిబాబా మందిరంలో ప్రారంభమైన మహాసౌరయాగం రుద్రయాగం. ముఖ్య అతిథులుగా పాల్గొని యాగాన్ని ప్రారంభించిన మంత్రి బాలినేని దంపతులు, ఎంపీ మాగుంట. ఒంగోలు నగరంలో ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం కింద ఐస్ క్రీం పార్లర్ ఏర్పాటు. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఒంగోలు నగరంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు. శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన ఆరే మరాఠా యువకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని యజ్ఞ యాగాదులు చేయటం చాలా శుభ పరిణామమని రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు సంతపేట సాయిబాబా మందిరంలో విశ్వశాంతి కోసం వేద పండితులు మఠంపల్లి దక్షిణామూర్తి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాసౌరయాగం రుద్రయాగాన్ని మంత్రి బాలినేని దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. తొలుత మంత్రి బాలినేని దంపతులకు, ఎంపీ మాగుంటకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం యాగశాల వద్ద మంత్రి బాలినేని దంపతులు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు మేయర్ గంగాడ సుజాతలు విఘ్నేశ్వర పూజ చేసి యాగాన్ని ప్రారంభించారు. అనంతరం దేవాలయంలోని శివలింగానికి అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని మాట్లాడుతూ, విశ్వశాంతి కోసం ఇటువంటి యాగాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రజలు యాగంలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రలు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కఠారి శంకర్, భాష రమాదేవి, బైరెడ్డి అరుణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఓం పద్మనాభాయ నమః. ఓం మధోక్షయాయ ప్రథమ పాదే జంబోద్వీపే మధ్యప్రదేశే భగవత్ సన్నిధౌ శుభతిథౌ వాసరః వాసరస్వద యాగ మహోత్సవం ఏకాదశాన్నిక వృద్ధిరస్తు శ్రీమాన్ గోత్రః. అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్యైస్తే గ్రహాణ అత్యంత ఆనుగుణ మనస్సంకల్పన సకలకాల సర్వత్ర విశ్వేసమే విష్ణు శైవ చూరణాస్తే ప్రియా
లోక కళ్యాణార్థం సమస్త ప్రజలు ఆనందంగా ఉండాలని, దుర్భిక్షం పోవాలని, ఎటువంటి అధిష్టానం తొలగిపోవాలని, సమస్త ఈతి బాధ నివృత్తి కోసం మన కంటిస్వామివారు శ్రీ శ్రీ శంకర విజయేంద్ర మహాసరస్వీ స్వామివారి దివ్య ఆదేశానుసారం మన ఒంగోలు టౌన్లో మహాసౌర యాగం చేయండి అని స్వామివారు ఆజ్ఞాయించారు. అది ఏకాదశానికంగా 11 రోజుల పర్యంతం, విశేషంగా 20 మంది వేద పండితుల చేత ఈ మహాసౌర యాగం జరుగుతుంది. స్వామివారు ఆదేశానుసారం ఈ యాగానికి ముఖ్యంగా ఏమిటయ్యా అంటే, నిత్యం ఏనుగు, అలానే శ్వేత అశ్వం, కపిల గోవు, వృషభం ఉదయం సాయంకాలం పూజలో ఉండాలి. యాగ సంకల్పంలోనే అదే ఉంది. ముందు దక్షిణామూర్తి గారు, ప్రజలందరూ కూడా సుభిక్షితంగా ఉండాలి, ఒంగోలు ప్రజలందరూ కూడా బాగుండాలి అని సౌరయాగం చేస్తే బాగుంటుందని చెప్పి సంకల్పించడం, మరి ఈరోజు ప్రారంభించడం కూడా జరిగింది. 11 రోజులు ఈ యాగం మరి చేసే కార్యక్రమం చేపట్టారు. మరి దక్షిణామూర్తి గారు ఏది చేసినా మరి ప్రజల కోసం చేస్తారు కాబట్టి మరి మంచి, ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా మా శివరాత్రి సందర్భంగా మరి రుద్ర హనుమంతుడి చండీ మృత్యుంజయం యాగం కూడా చేయడం జరిగింది. ఈ మరి ఈరోజు ఈ సంవత్సరం మరి మహాసౌర యాగం చేయటం నిజంగా ప్రజల కోసం చేసినటువంటి కార్యక్రమానికి చేస్తున్నందుకు దక్షిణామూర్తి గారిని కూడా నేను అభినందిస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా ప్రజలందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి యాగం దిగ్విజయంగా కొనసాగాలని చెప్పి, ముఖ్యంగా ఈ యాగానికి ఏనుగు అవసరం అని చెప్పి చెప్పడం జరిగింది. అది తమిళనాడులో పర్మిషన్ కొద్ది ప్రాబ్లం అయింది, మరి తప్పకుండా 2 రోజుల్లో ఏనుగు కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అన్ని రకాలుగా ఈ యాగం సంపూర్ణంగా జరగాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ మరి దక్షిణామూర్తి గారికి ఆయన చేసిన కార్యక్రమాన్ని అందరూ కూడా తిలకించాలని చెప్పి, ప్రజలు ఒంగోలు ప్రజలందరూ కూడా తిలకించాలని చెప్పి, జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా తిలకించాలని చెప్పి కోరుకుంటూ. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం కింద ఒంగోలు సమత నగర్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ నరసింహ ఫుడ్స్ మూన్ టచ్ ఐస్ క్రీమ్ పార్లర్ను జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒకటే పెట్టండి, స్పూన్ వింది. ఓకే, సో ఇది మొత్తం బిల్డింగ్ కొత్త బిల్డింగ్ వాటిది 38 సార్. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఒంగోలు మరాఠీ పాలెంలో
ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద పూజలు నిర్వహించారు. ముందుగా ఆర్య మరాఠా పెద్దలు ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్య మరాఠా యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్య మరాఠా పెద్దలు మాట్లాడుతూ మరాఠా రాజ్య స్థాపకుడు శివాజీ గొప్ప యోధుడని, వారికి హిందూ భక్తి ఎక్కువ అన్నారు. శివాజీ హిందూ దేవాలయాలతో పాటు మసీదులు కూడా కట్టారన్నారు. ఆయన చేసిన సేవలు దేశానికి ఆదర్శమన్నారు. ఆయన చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాలే వెంకటేశ్వర్లు, సోమా శివప్రసాద్, కాలే సుబ్బారావు, జాజం తిరుమలరావు, మోటే భాస్కర్, కార్పొరేటర్ అంబూరి సీను, ముజ్జా కొండలు, శివాజీ, సత్య సుభాష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి 392వ జయంతి సందర్భంగా ఒంగోలు మరాఠీపాలెంలోని శివాజీ విగ్రహం దగ్గర మరాఠా బంధుమిత్రులందరూ కూడా కలిసి పూజా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, మరాఠా ఆర్యమట బంధువులు మొత్తం కూడా హాజరయ్యి ఈ కార్యక్రమం జయవంతం చేశారు. ఇదే సందర్భంలో ఈ ఫ్లైఓవర్ నుంచి బైక్ ర్యాలీ జరుగుతుంది. కాబట్టి శివాజీ అభిమానులు, హిందువుల అభిమానులు, హిందువులు అందరూ కూడా బైక్ ర్యాలీ పాల్గొని ఈ కార్యక్రమం చేయాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమం వచ్చినటువంటి మరాఠీ బంధువులు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం చేయాలని కోరుతున్నాము. జై శివాజీ. హిందూ ధర్మ పరిరక్షకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మన ఆర్య మరాఠా బంధువులందరూ పాల్గొని శివాజీ మహారాజ్కి పూజా కార్యక్రమంలో పాల్గొని వారికి పూజా కార్యక్రమం నిర్వహించారు. అలాగనే ఇప్పుడు మన ఫ్లైఓవర్ నుంచి మరాఠా బంధువులు, వారి అభిమానులు, విశ్వ హిందీ పరిషత్ వారు వీరందరూ కలిసి ఫ్లైఓవర్ కర్నూలు రోడ్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించాము. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఛత్రపతి శివాజీ 392వ జయంతి సందర్భంగా ఒంగోలులోని మరాఠీపాలెంలో ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహం దగ్గర మరాఠా బంధువులు, ఆర మరాఠా బంధువులు, అలాగే ఛత్రపతి శివాజీ అభిమానులు మరియు విశ్వ హిందూ పరిషత్ వారు కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం జరిగింది. ఇలాగే ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరుపుకోవాలని దీనికి సహకరిస్తున్న పెద్దలకి అందరికీ నా ధన్యవాదాలు. షాప్లీక్ అథ్లెటిక్స్ పోటీలు మినీ స్టేడియంలో ఉత్సాహంగా సాగాయి. ప్రకాశం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పి జాన్బాబు నేతృత్వంలో మినీ స్టేడియంలో జరుగుతున్న పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ యువనేత బాలినేని ప్రణీత్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నతనం నుండే పిల్లలలో క్రీడలపై ఆసక్తి పెంపొందించాలనే లక్ష్యంతో షాప్లీక్ పోటీలు నిర్వహించడం శుభపరిణామన్నారు. చిన్నారుల్లో శారీరక సామర్థ్యాన్ని, మానసిక శక్తిని పెంపొందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులు విద్యనభ్యసించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలలకు నిధులు కేటాయించడంతో పాటు వారి కుటుంబాలపై భారం కాకూడదని, వారికి అవసరమైన యూనిఫామ్, పుస్తకాలు, నోట్బుక్స్, అమ్మఒడి పథకాన్ని కూడా సీఎం అందిస్తున్నారన్నారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్లు బహుకరించారు. ఈ కార్యక్రమంలో స్టెప్ సీఈఓ టి రవికుమార్, చీఫ్ కోచ్ గుంటి రాజేశ్వరి, వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు పంది రత్నరాజు తదితరులు పాల్గొన్నారు. థర్డ్ ప్లేస్ మల్లిక. సిహెచ్ గాయత్రి. అన్న కొంచెం
స్టేట్ మీట్ పెట్టాలనుకుంటే మా సింథటిక్ ట్రాక్ కావాలని చెప్పి అన్న చెప్తున్నాడు. సో నెక్స్ట్ ఇయర్ లోపల ఒక సింథటిక్ ట్రాక్ ఎట్లా నేను ఏర్పాటు చేస్తాను, అదర్ సిఎస్ఆర్ ఫండ్స్ కంపెనీస్తో మాట్లాడుతున్నాను. సో వాళ్ళు ప్రొవైడ్ చేస్తే సింథటిక్ ట్రాక్ ఒంగోలు కన్ఫర్మ్డ్ నెక్స్ట్ ఇయర్ లోపలే ఇది ప్రామిస్ అయితే. సో మీ అందరూ కూడా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి ఫ్యూచర్లో. ఇప్పుడు మినీ స్టేడియం వచ్చింది ఈ మధ్య, సో షెటిల్ కోర్ట్ ఉంది, మంచి షెటిల్ కోర్ట్ ఉంది. సో మీరు కూడా ఎక్కువ గేమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి మన ప్రకాశం జిల్లాని స్టేట్లో చెప్పారు ఓవరాల్ ఛాంపియన్షిప్ గెలిచాము మరి బాయ్స్. సో అట్లాగే గర్ల్స్ కూడా గెలవాలి, మీరు కూడా ఎక్కువ పార్టిసిపేట్ చేయాలి. మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆయన నా ఫుల్ సపోర్ట్ ఇస్తాను, నా ఒంగోలుని మారుస్తాను. ఇది స్పోర్ట్స్ పరంగా మాత్రం దాన్ని ప్రామిస్ చేస్తున్నాను నేను. ఇచ్చినటువంటి పిలుపు మేరకు మనం జిల్లా స్థాయి వివిధ స్పోర్ట్స్ సంబంధించినటువంటి లీగ్స్ ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ నెల 5-6 తేదీ నుంచి మొదలుపెట్టి గౌరవ మినిస్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మరి దాన్ని నిర్వహించుకున్నాం. ఆ తర్వాత నుంచి హ్యాండ్బాల్ లీగ్ కానీ అట్లాగే మరి మొన్న రోలర్ స్కేటింగ్ కానీ జరిగింది. సో ఈరోజు అథ్లెటిక్స్ మరి ఇప్పటివరకు మాట్లాడినట్టు శ్రీ పి జాన్ బాబు గారు చక్కగా దీన్ని ముందుకొచ్చి ఆర్గనైజ్ చేశారు. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మరి మన జిల్లా అన్ని కార్యక్రమాల్లో కూడా అభివృద్ధి పదవిలో ముందుకు తీసుకెళ్ళడం కోసం నిరంతరం ప్రజల మధ్యకి వస్తున్నటువంటి మన ప్రణీత్ కుమార్ రెడ్డి గారు రావటం అనేటువంటి చాలా సంతోషకరమైనటువంటి అంశం. చంద్రబాబు పాలనలో పోలవరం ప్రాజెక్టు అవినీతమయమైందని రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. తన పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో రాష్ట్ర ప్రజలకు ఒక్క సంక్షేమ పథకం అమలు చేయని చంద్రబాబు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆ డబ్బులు ఏం చేశాడో చెప్పాలని మంత్రి బాలినేని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం అప్పులు చేసినా అది ప్రజల కోసమేనని చంద్రబాబు గుర్తుంచుకోవాలని అన్నారు. చంద్రబాబు పాలనలో విద్యుత్ శాఖను అప్పులమయం అయిందని, కరోనా ప్రభావంతో రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. పోస్టింగ్ విషయంలో గౌతమ్ సవాంగ్కు లేని ఇబ్బంది చంద్రబాబుకు ఎందుకని ప్రశ్నించారు. వైఎస్ వివేక హత్య జరిగినప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు అప్పుడు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేయలేదో చెప్పాలని అన్నారు. రోజు ఆ బీజేపీతో తిరుగుతున్నాడు కదా, ఆయన ఎందుకు మాట్లాడు? జగన్ గారు దీక్ష చేయాలని మాట్లాడతాడు, ఊరికే ఏదో నోటుకు వచ్చింది మాట్లాడటం అతనికి, అతనికే చేద్దాము. అతను తోడు గుప్తాను కూడా పిలిపించుకున్నాడు ప్రకాశం నుంచి. అంత చీప్గా క్యారెక్టర్ అతనిది. అతను గురించి అతను చెప్పిన దానికి నేను స్పందించాల్సిన అవసరమే లేదు. అది అతని క్యారెక్టర్. ఖచ్చితంగా కూడా పోలవరం విషయంలో ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రితో ప్రతిసారి కూడా చర్చిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా పోలవరం పూర్తి చేసే కార్యక్రమం ఈ రాష్ట్రం చేపడుతుందని కూడా తెలియదు. ఎక్కడ 70% ఎక్కడ పూర్తి అయింది? వాళ్ళు ఏమన్నారు, గతంలో 2018లోనే పూర్తి చేస్తూ ఉన్నారు. ఏం చేశారు? కేంద్రం చేపట్టాల్సినటువంటి ప్రాజెక్ట్ని రాష్ట్రమే చేపట్టి అంతా అవినీతిమయం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి గారు మొన్న కూడా చర్చించారు. తప్పకుండా ఈ పూర్తి చేసే కార్యక్రమం చేపడతామని కూడా తెలియజేస్తారు. చంద్రబాబు నాయుడు కూడా అప్పుల గురించి మాట్లాడుతుంటే ఇక మాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లే. అసలు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది చంద్రబాబు నాయుడు. ఒక్క సంక్షేమ పథకం ఇవ్వకుండా అన్ని లక్ష కోట్లు ఎట్లా అప్పులు చేశాడు ఆయన? ఏం చేశాడు డబ్బు? ఏమైనా కనీసం ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసినా కానీ ఏం చేసినా కానీ ముందర ఈ సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నారు. ఈ కరోనా పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నాయి. ఆ రోజు గత 5 సంవత్సరాల్లో ఆ ఇబ్బందులు కూడా లేవు. మరి చంద్రబాబు నాయుడు గారు లక్షల కోట్లు అప్పులు చేశాడు, అప్పుడు దాని గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్ గారు అప్పులు చేస్తున్నారని మాట్లాడుతూ ఉన్నారు. ఏ రాష్ట్రంలో కేంద్రంలో కానీ ఎక్కడైనా కానీ అప్పులు లేకుండా ఏమైనా రాష్ట్రం ఉందా చెప్పమనండి. మరి నువ్వెందుకు చేసావు అప్పులు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నా అని చెప్పి నువ్వు పబ్లిష్ నీకు మీ మీడియా ఉందని చెప్పి ఇష్టం వచ్చిన పబ్లిష్ చేస్తావా? ఏం మాట్లాడతావు చంద్రబాబు నాయుడు? పద్ధతిగా మాట్లాడు. నువ్వు చేసిన తప్పు నువ్వు చేసి ఈరోజు మా శాఖ ఉంది, విద్యుత్ శాఖ 8,000 కోట్లు అప్పు చేసిపోయావు. ఆ అప్పులను మేము భరాయిస్తూ ఉన్నాం. నువ్వు చేసిన అప్పులని గుర్తురావా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే అప్పే గుర్తొస్తుందా నీకు? నువ్వు అప్పులు చేసి స్టార్ట్ చేసి రాష్ట్ర ఆర్థిక పద చేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కరోనా 2 సంవత్సరాల ఆర్థిక ఇబ్బందులు మరి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా
కరోనా వల్ల దాన్ని కూడా పక్కన పెట్టి అన్నీ కూడా సంక్షేమ పథకాలు పక్క ఇస్తూ మరి రాష్ట్ర అభివృద్ధి కోసం సహాయ కృషి చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది గురించి నువ్వు సరి విద్యాశ్రీ మానిచ్చి మరి ఇష్టం వచ్చిన మాట్లాడటం నువ్వు మంచి పద్ధతి కాదని కొట్టేది. జిల్లాని డివైడ్ చేసి జిల్లాలు చేసి ఉంటే ఖచ్చితంగా మార్కాపురం డివిజన్ మార్కాపురం జిల్లా ఇయ్యాల్సి పరిస్థితి ఉంది. కానీ పాలసీ ఏం తీసుకున్నారు, పార్లమెంటు ఒక నియోజకవర్గం అని చెప్పి పాలసీ తీసుకున్నారు. పార్లమెంట్ నియోజకవర్గంలో పాలసీని దాటి ఎక్కడైనా రాష్ట్రంలో ఎక్కడైనా జిల్లా నుంచి ఏర్పాటు చేసుంటే ఫస్ట్ జిల్లా మార్కాపురం అయ్యేది. ఆ పాలసీ అట్లా కాదు, ఊరికి పార్లమెంట్ నియోజకవర్గం ఒక జిల్లాకు చేశారు కాబట్టి మార్కాపురం జిల్లా కాలేదు. అదే పాలసీ కాబట్టి జిల్లా ప్రకాశం జిల్లా ఉంది, రెండుగా చేసి రెండు జిల్లాలు చేసి ఉంటే ఖచ్చితంగా మార్కాపురం జిల్లా అయ్యేది. అట్లా తీసుకోకుండా పార్లమెంటు గతంలో పార్లమెంటు ఏదైతే ఉందో అది జిల్లా చేశారు తప్ప వేరేది కాదు. ఖచ్చితంగా కూడా జిల్లాని ఇంకోటి తీసుకుంటే మటుకి ఖచ్చితంగా కూడా మార్కాపురం జిల్లా చేసేదానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా జిల్లాని సపరేట్గా చేసిన దాఖలా లేవు కాబట్టి మనం ఏం చేయొచ్చు. సిబిఐకి డీజీపీకి ఏమి సంబంధం, ఏం మాట్లాడతారు ఇది నాకు అర్థం కాదు. ఇప్పుడు డీజీపీ మీద వ్యతిరేకత ఉంటే ఈరోజు ప్రోటోకాల్లో మూడో ప్లేస్లో ఉంది ఏపీపీఎస్సీ చైర్మన్ అనేది. మరి డీజీపీ గారిని ఏపీపీఎస్సీ చైర్మన్గా యూజ్ చేశారు, ఆయన మీద వ్యతిరేకత కాదు. 2.5 సంవత్సరం ఆల్రెడీ ఆయన పూర్తి చేశాడు డీజీపీగా. ఆయన ఏం బాధపడలేదు, ఆయన అంత సంతోషంగా ఉన్నాడు ఏపీపీ చైర్మన్ అవుతున్నాడని. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు, డీజీపీకి రిటైర్మెంట్ ఇచ్చి ఏపీ చైర్మన్గా పోతున్నాడు. ఆయనకి లేని బాధ ఈయనకి ఎందుకు వచ్చింది? మొన్నటి దాకా డీజీపీ జగన్మోహన్ రెడ్డిగా తోత్తు, డీజీపీ చంద్రబాబు గారు తోత్తు, నిన్న దాకా మాట్లాడుతుంది. ఈరోజు డీజీపీ ట్రాన్స్ఫర్ చేయగానే డీజీపీ గొప్పోడు మంచోడు అతను ట్రాన్స్ఫర్ చేశాడు మాటతో. రోజు ఒక నెలకి కాదైపోయానికి మాట్లాడితే అబద్ధాలు మాట్లాడితే ఇది ఎందుకో ఏమి చంద్రబాబు నాయుడు మా మాట మీద నిలబడాల్సిన అవసరం ఉంది. నేతలు ఉంటే బయట అసలు కాదు. జరిగింది ఎప్పుడు హత్య జరిగింది? ఎప్పుడు? టీడీపీ టైంలో. ఏం చేసావు నువ్వు చంద్రబాబు నాయుడు? హత్య జరిగి ఉంటే ఆ రోజు నువ్వు సిబిఐ ఎంక్వైరీ చేసి ఉండొచ్చు కదా. ఆ రోజు మీ టీడీపీ నాయకులు చేశారని చెప్పి భయపడి ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ వేయలే. ఏం మాట్లాడతావు? ఆ రోజు మీ టైంలో మీ ప్రభుత్వం టైంలోనే జరిగింది. ఏం చేస్తుంది మీ పోలీస్ డిపార్ట్మెంట్? మీరు అప్పుడు మీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఒంగోలు శర్మ కళాశాల క్రికెట్ మైదానంలో బీపీఆర్ టీం మరియు మెగా క్రికెట్ టీం ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహించారు. యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి బీపీఆర్ టీంకి కెప్టెన్గా వ్యవహరించగా, మెగా క్రికెట్ టీంకి వైసీపీ యూత్ నాయకులు గంటా రాము, దీపక్లు కెప్టెన్లుగా వ్యవహరించారు. ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న మెగా టీం 15 ఓవర్లలో 110 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్కి దిగిన బాలినేని ప్రణీత్ రెడ్డి 4లు 6లు కొట్టడంతో అక్కడ ఉన్న యువకులు సందడి చేశారు. 10 ఓవర్లలో 111 పరుగులు చేసి బీపీఆర్ టీం విజయం సాధించింది. అతి పెద్ద ప్లేయర్ గుడ్ బ్యాటింగ్ బాగా ప్రొఫెషనల్ ఎక్సలెంట్ 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 వికెట్ వికెట్ 48 5 ఓవర్స్ బెల్స్ పెట్టా సార్ సార్ ఇదైతే అవుట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లాని 3 ముక్కలుగా విభజించడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో జిల్లాల పునర్విభజనపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లాని 3 ముక్కలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రధానంగా కందుకూరు, అద్దంకి నియోజకవర్గాలను ఒంగోలులోనే కలుపుతూ ప్రకాశం జిల్లాగా చేయాలని, అలాగే పశ్చిమ ప్రాంతాన్ని మార్కాపురం కేంద్రంగా జిల్లా చేయాలని అన్నారు.
రెండు జిల్లాల అభివృద్ధి ప్రామాణికంగా ఈ చర్చల్లో నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. దీంతోపాటు జిల్లాలో 6 డివిజన్లు ఏర్పాటు చేయాలని కోరారు. దానివలన పరిపాలన మరింత సులభతరం అవుతుందని ఈ సందర్భంగా వెల్లడించారు. దీనిపై జిల్లా కలెక్టర్కి అలాగే రాష్ట్ర నోడల్ ఆఫీసర్కి వింత పత్రం ద్వారా తమ డిమాండ్లను తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా దీనిపై ఉద్యమాలకు సంబంధించిన కార్యాచరణ కూడా ఈ చర్చల్లో రూపొందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు మారెడ్డి శ్రీనివాసరెడ్డి, కొండపి శాసనసభ్యులు డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవి, మార్కాపురం ఇన్ఛార్జి నారాయణరెడ్డి, కనగిరి ఇన్ఛార్జి ఉగ్ర నరసింహారెడ్డి, గిద్దలూరు ఇన్ఛార్జి ముత్తుముల అశోక్ రెడ్డి, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. దీంట్లో ప్రధానంగా 4 విషయాలు మాట్లాడుకున్నాం. వాటి మీద ఇప్పుడు డీటెయిల్ గా మీకు ప్రెస్ లో కూడా వివరిస్తారు. మాకు 15 నిమిషాలు ప్రధానంగా చర్చలో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే జిల్లాల పునర్విభజన అంశాన్ని మీద చర్చించడం జరిగింది. ఈరోజు ఏదైతే వెనుకబడిన ప్రాంతాలతో ఏర్పడిన జిల్లాని ఈరోజు 3 ముక్కలుగా చేయడాన్ని సమావేశంలో తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. అత్యంత వెనుకబడిన ప్రాంతాన్ని, అభివృద్ధిలో ముందున్నటువంటి ప్రాంతాన్ని ఒంగోలు కేంద్రంగా 1 జిల్లాను, మార్కాపురం కేంద్రంగా 1 జిల్లాను అభివృద్ధిని ప్రామాణికంగా తీసుకొని ఏర్పాటు చేయాలనేటువంటిది ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. ప్రజలకి పరిపాలనా సౌలభ్యం కూడా ఉంటుందనేది ఈ సమావేశంలో మేము నిర్ణయం చేయడం జరిగింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్కి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో నోడల్ అధికారి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. దీని మీద ఉద్యమాలకు సంబంధించిన కార్యాచరణ కూడా ఇక్కడ మేము రూపొందించుకోవడం జరిగింది. ఈరోజు ప్రకాశం జిల్లాలో ఒంగోలుతో పాటు పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి మార్కాపురం ప్రాంతాన్ని కూడా కలుపుకోవడం వల్ల అనేక రకాలుగా నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒంగోలు కానీ, ఎస్ఎన్పడు కానీ, కందుకూరు కానీ, ఇటు అద్దంకి కానీ, ఈ ప్రాంతాలలో కొద్దిగా వర్షాలు బాగా పడతాయి. మా పశ్చిమ ప్రాంతంలో ఎప్పుడు వర్షాలు పడతాయా అని చెప్పి ప్రజలు ఆకాశంకి వెళ్ళి చూసేటువంటి పరిస్థితి. వర్షాలు పడవు, ఫ్లోరిన్ వాటర్ సక్రమంగా ఏ వసతులు లేవు. హాస్పిటల్ పోవాలన్నా, ఇంకోటి పోవాలన్నా సుమారు 200 కిలోమీటర్లు పైబడి పోయాల్సినటువంటి పరిస్థితి. ఇటువంటి తరుణంలో ఈరోజు జిల్లాలకు అవకాశం వచ్చింది కాబట్టి వెనుకబడ్డ ప్రాంతానికి హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి మార్కాపురం జిల్లా కేంద్రంగా చేయమని చెప్పి ఈ జిల్లా మంత్రుల్ని పదే పదే వేడుకుంటా ఉన్నాం. కానీ వీళ్ళు మాత్రం వీళ్లకు వాళ్ళ స్వార్థం కోసం, ఒక్కొక్క మంత్రి ఒక్కొక్కరి స్వార్థం కోసం మా ప్రాంతానికి అన్యాయం చేస్తూ ఉంటే తట్టుకోలేక ఈరోజు రిలే నిరాధీక్షులని, రకరకాల కార్యక్రమాలు చేపట్టి ఈరోజు ప్రజలందరూ కూడా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు కేవలం ఒక విషయాన్ని కప్పిపుచ్చడానికి జరుగుతున్నటువంటి ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లో చర్చకి వస్తున్నటువంటి సమయంలో దాన్ని పక్కదారి పట్టించడం కోసం చేసే చర్యల్లో భాగంగా హడావుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనని తీసుకొని వచ్చారు. దాంట్లో ప్రకాశం జిల్లాకి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. మొదటి నుంచి కూడా ప్రకాశం జిల్లా వెనుకబడినటువంటి ప్రాంతం, వెనుకబడినటువంటి ప్రాంతాల కలయిక ప్రకాశం జిల్లా. మళ్ళీ దీన్ని ఈరోజు అశాస్త్రీయంగా చేయటం వల్ల నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు, స్వామి గారు చెప్పినట్టు, ఏదైనా సరే ఒక వెనుకబడిన జిల్లాల ప్రాతిపదికనే తీసుకోవాల్సి వస్తే తూర్పు ప్రాంతంలో పడినటువంటి వర్షపాతము, లేకపోతే సారవంతమైనటువంటి భూములు ఉన్నటువంటి పరిశ్రమలు, లేకుంటే చేమకుర్తి గెలాక్సీ లాంటివి ఏదో కొద్ది ప్రాంతానికి పరిమితం అయి ఉంటే అది ఎక్కడో బాపట్లోకి వెళ్ళాల్సిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ద్వారా ప్రకాశం జిల్లా అనేటువంటిది వెనుకబడి జిల్లా కాకుండా పోయే ప్రమాదం. ప్రకాశం జిల్లాలో మెజార్టీగా ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతం అంతా, ఈరోజు ప్రకాశంలో చెప్పబడుతున్నటువంటి పశ్చిమ ప్రాంతం అంతా కూడా
ఎర్రగొండపాలెము, మార్కాపురము, లేకుంటే దర్శి, గిద్దలూరు, లేకుంటే కనిగిరి, ఈ ప్రాంతం అంతా కూడా డ్రౌట్, ఈ కరువు కాటకాలతోటి ఉండేటువంటి ప్రాంతం. అందుకని ఏ ప్రాతిపదిక కూడా వర్తించకుండా భవిష్యత్తులో నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఒక శాస్త్రీయ పద్ధతిని ఏదైతే మా నాయకత్వం చెప్తా ఉందో, మా నారాయణ రెడ్డి గారు ఆవేదన చేసి దాని మీద ఆందోళన చేస్తూ ఉన్నారో, ఆ ప్రకారం పశ్చిమ ప్రాంతాన్ని మార్కాపురం కేంద్రంగా ఒక జిల్లా చేయాలి. పేర్నమెట్టలోని హరిప్రియ కన్వెన్షన్ హాల్ నందు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు కందుకూరి బాబు ఆధ్వర్యంలో సంతనూతలపాడు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చిలకం మధుసూదన్ రెడ్డి, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పెదపూడి విజయబాబు, గిద్దలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జి బెల్లంకొండ సాయిబాబా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిని చేసుకునే దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని అన్నారు. నేడు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పాలనను ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలిపాలని తెలియజేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. 2024 ఎన్నికల్లో జనసేన గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని కోరారు. దేశంలోనే ఏ పార్టీ చేయని విధంగా కార్యకర్తల సంక్షేమ కొరకు సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఇన్సూరెన్సులు కట్టిన ఘనత ఒక్క పవన్ కళ్యాణ్కే దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ఒంగోలు నగర జనసేన పార్టీ అధ్యక్షులు మలగా రమేష్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చినపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, రాయని రమేష్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శులు పెంట్యాల కోటి మరియు రాయపాటి అరుణ, చీమకుర్తి మండల అధ్యక్షులు శివప్రసాద్, నాగులుప్పలపాడు మండల అధ్యక్షులు భూపతి, మురళి, మద్దిపాడు మండల జనసేన నాయకులు బాలసుబ్రహ్మణ్యంతో పాటు తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. రాజకీయ పార్టీ కనుక ఉంటే అయ్యాలో భయాలో డబ్బులు ఇచ్చో కరెక్ట్ కూర్చోబెట్టాలంటే ఈ రాష్ట్రంలో 172 నియోజకవర్గాలు కూడా క్రియాశీల సభ్యత్వం ప్రారంభించడానికి నిర్ణయించారు. ఈ నెల 21వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు 14 రోజులు క్రియాశీల సభ్యత్వం జరిగే విధంగా ప్రతి ఒక్కరు కూడా పండగ వాతావరణంలో ఆయా నియోజకవర్గాల్లో మండలాల్లో జరిపే విధంగా ఆయన ఆదేశాలు జరిగింది. మా అందరికీ ఒక మంచి అవకాశం ఏంటంటే ఈ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా పార్టీ కార్యకర్తలకి ఏ పార్టీ కూడా ఇక ప్రయత్నం బహుశా ఇస్తున్నారు. ఎందుకంటే మా పార్టీలో యువత ఎక్కువ ఉంటారు, వాళ్ళు ఏదైనా ప్రమాదానికి వెళ్తే హాస్పిటల్ నిమిత్తం 50,000 రూపాయలు ఇన్సూరెన్స్ ఉంటాము. అలాగే ఆ కుటుంబంలో ఆ వ్యక్తికి జరగాలని అటువంటి సంఘటన ఏదైనా జరిగితే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ రూపంలో ఇచ్చే విధంగా నిర్ణయించడం నిజంగా మా అందరి అదృష్టం. మా పవన్ కళ్యాణ్ గారు మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఎంతో మంది యువకులు నిస్వార్థంగా పనిచేస్తున్నారు. అటువంటి వారికి మన సభ్యత్వం కల్పించి వాళ్ళకు గుర్తింపు కల్పించి మన యొక్క కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది అయితే ఇబ్బంది జరగకుండా మన అందరం కూడా కోరుకుంటున్నాం, మన అధ్యక్ష వర్గం కూడా కోరుకుంటాం. కానీ విధి అటువంటి పరిణామాలు అయినప్పుడు ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి అని చెప్పేసి ఈ యొక్క సభ్యత్వానికి 500 రూపాయలు చూసి పెట్టి 500 రూపాయలు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం జరిగింది. రోడ్ చూసి మీరు రోడ్లు
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ బీ ఛానల్.